రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా జేడీయూకి చెందిన ఎంపీ హరివంశ్ నామినేషన్ దాఖలు చేశారు ఈ నెల ఎన్నికలు జరగనున్నాయి రాజ్యసభలో మొత్తం రెండు వందల నలభై ఐదు సీట్లకు ప్రస్తుతం రెండు వందల నలభై నాలుగు మంది ఉన్నారు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు నూట పదహారు మంది సభ్యులు ఉండగా టీఆర్ఎస్కు ఏడు వైసీపీకి ఆరు బిజు జనతా తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు ఈ మూడు పార్టీలు హరివంశ్కే మద్దతు పలుకుతాయని ఎన్డీఏ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు పోటీ అనివార్యమైతే హరివంశ్కు నూట నలభై మంది సభ్యులు మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు కాగా వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరపాలని సభ సాంప్రదాయాల ప్రకారం ఆ పోస్టును విపక్షాలకు ఇవ్వాలని లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి స్పీకర్ ఓం బిర్లాకు ఒక లేఖ రాశారు